తన సినిమాలో ఉన్నది, ఆర్ఆర్ఆర్లో ఉన్నది అల్లు సీతారామరాజు, కొమరం భీమ్ వాళ్ళ గురించి కట్టిన ఒక కాల్పనిక కథ అని మాత్రమే రాజమౌళి చెప్పారు. సినిమాలో కూడా ఆ పాత్రలకు అల్లూరి సీతారామరాజు అని, కొమరం భీమ్ అని ఆయన పేర్లు పెట్టలేదు. కాబట్టి అవి వాళ్ళ కథలే అని చెప్పడానికి ఎంతమాత్రం అది అవి నిజం కాదు కల్పన అని దర్శకుడే చెప్తుంటే, కథ కూడా చెప్తుంటే ఇంకా వాటిని తీవ్రంగా తీసుకోవడం ఎందుకు? కానీ ప్రచారం కోసము, అలాగే ప్రజలను ముందుగా ఆకర్షించడం కోసము ఎవరో ఇద్దరు యువకుల కథ కంటే సీతారామరాజు భీమ్ పేర్లు పెడితే లాభదాయకమని గ్రహించడం వల్ల వాళ్ళు అలా చేశారు. ఈరోజు ప్రధానమంత్రి తన ప్రసంగంలో ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చెప్పారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పారు అని అనేక మంది పోస్టులు పెడుతుంటే ఆ వివరాలు చూశాను నేను. మోదీ చేసింది ఏంటంటే అల్లూరి సీతారామరాజుని ప్రస్తావించారు. అయితే ఇంగ్లీష్ మీడియాలో దాన్ని రిపోర్ట్ చేసేటప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రోటోగనిస్ట్ అల్లూరి సీతారామరాజు పేరు ప్రధాని ప్రస్తావించారని వాళ్ళు కథనాలు రాశారు. అంటే ప్రోటోగనిస్ట్ అల్లూరి సీతారామరాజు అని రాజమౌళి ఆధారం ఆ పేరు అన్నారు. సినిమాలో ఆ పేరు పెట్టినప్పుడు దాన్నే ప్రోటోగనిస్ట్ అని కూడా మనం చెప్పడానికి ఏమీ లేదు. అసలు ప్రోటోగనిస్ట్గా చెప్పాల్సి వస్తే ప్రోటోగనిస్ట్ కొమరం భీమ్, ఎందుకంటే ఆయన పాపను వెతకడంతో బయలుదేరడంతో ఆ కథ నడుస్తుంది. కాబట్టి ఇంతకు ఇక్కడ అల్లూరి సీతారామరాజుని ఇప్పుడు మనము సగం సగం లేదా కల్పన కథతో తీసినటువంటి ఆర్ఆర్ఆర్ సినిమాకు రెఫరెన్స్గా మాత్రమే చూడటం ఒక చారిత్రకమైన వైపరీత్యం అవుతుంది. ఎప్పుడో 125 ఏళ్ళ కిందట మనిషిని, 120 ఏళ్ళ కిందటి మనిషిని మనమేదో నిన్నగాక మొన్న వచ్చిన ఒక విధమైన వాణిజ్యపరమైన సినిమాతో ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం అవుతుంది? ఈ సినిమా ఒక కలెక్షన్స్ వచ్చే విజయవంతమైంది చూపించారు అని మెచ్చుకోవచ్చు. కానీ దీన్ని ఇంకా అల్లూరి సీతారామరాజు అంటే సినిమాలో ఆయన పేరే లేనప్పుడు అలా చెప్పుకోవడం కూడా సరికాదు కదా. కానీ ఆ మీడియా కథనాల వల్ల బహుశా ఇలాంటి గజిబిజి ఏర్పడినట్టుగా ఉంది. నేను ఇందాక ఒక వీడియోలో కూడా అంటున్నారని చెప్పా కదా, దానికి కారణం ఇదన్నమాట.